డిటైల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. అధికార వైసీపీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆగ్రో చైర్మన్ నవీన్ వర్గీయుల మధ్య సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ చిచ్చుపెట్టింది. ఎమ్మెల్సీ ఇక్బాల్ నిర్వహించిన ర్యాలీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నవీన్ వర్గీయులు పోస్టులు పెట్టడంతో వివాదం మొదలైంది. ఈ కారణంగానే ఇక్బాల్ వర్గీయులు నవీన్ అనుచరుడిపై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తీవ్రమై హిందూపూర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అటు ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆగ్రో చైర్మన్ నవీన్ పిఎస్కు చేరుకోవడంతో ఉద్రిక్త తారాస్థాయికి చేరింది. రాయిటీకి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆగ్రో చైర్మన్ నవీన్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తడానికి రీజన్ ఏమై ఉంటుంది? స్వాతి, గత కొంతకాలంగా అంటే గత ఎన్నికలకు ముందు కూడా నవీన్ ఇక్బాల్ తనకు హిందూపురం ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించారు. ఉన్నటువంటి ఇక్బాల్ అక్కడికి రావడం, ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ కావడం జరిగిపోయింది. ఈ సమయంలో నవీన్ ఇచ్చలకు ఆగ్రోస్ చైర్మన్ గా అవకాశం కల్పించారు. అయితే ముందు నుంచి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నవీన్ ఇచ్చలకు అన్ని వర్గాల ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న నవీన్ ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గం మైనార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి వ్యతిరేకంగా నవీన్ ఇచ్చల్ వర్గంలోని వజ్బుర్ రహమాన్ అనే యువకుడు వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత ఇది వివాదానికి రాసుకుంది. దీంతో రెండు వర్గాలు మధ్య గొడవ తలెత్తడంతో వన్ టౌన్ పరిధిలో గొడవ పెద్ద ఎత్తున ఉద్రిక్తత తలెత్తింది. రాత్రి 11 గంటల సమయంలో వీరంతా వీధుల్లోకి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటున్న పరిస్థితి గమనించిన పోలీసులు వెంటనే వీరిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వందలాదిగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. చివరికి ఉన్నతాధికారులు కలగజేసుకుని అటు నవీన్ ఇక్బాల్తోనూ ఎమ్మెల్సీ ఇక్బాల్తోనూ మాట్లాడి వారందరినీ వెనక్కి పంపించిన ఘటన. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేకంగా నవీన్ ఇచ్చల వర్గంతో పాటు హిందూపురంలోని మరో రెండు వర్గాలు కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. స్థానికేతరుడు కావాలనే వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఎలా అవకాశం ఇస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే నవీన్ ఇచ్చల్ ఆధ్వర్యంలో మిగతా వర్గాలన్నీ ఏకమై ఆయన్ని బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యం, అందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వీధుల్లోకి వచ్చి గొడవ చేయడం హిందూపురం వైకాపాలో మామూలుగా వ్యవహారంగా మారింది. అటు ఎమ్మెల్సీ చివరికి హిందూపురు పురపాలక సంఘ సమావేశాల్లో కూడా ప్రతి సమావేశంలో కూడా ఈ విధంగా ఎమ్మెల్సీ వర్సెస్ నా మిగతా వర్గాల మధ్య గొడవలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దీంతో ఈ విషయం మీద పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పలుమార్లు రెండు వర్గాలను పిలిపించి చర్చలు జరిపినప్పటికీ ఫలితం శూన్యం. ఆ గొడవల్లోనే భాగంగానే నిన్న రాత్రి విధమైన గొడవ తలెత్తిందని అంటారు. అయితే ఇది సున్నితమైన అంశంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు చాలా సీరియస్ గా వ్యవహరించి ఇద్దరిని రాత్రి పంపివేశారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ దామోదర్.